గోవింద గోవింద, ఎన్నో జన్మల పుణ్యం చేస్తే ఎన్నో ఎన్నో కోట్ల జన్మల పుణ్య ఫలాన ఈ మానవ జీవితం, అది కూడా భారతదేశంలో, అది కూడా ఇలా వైకుంఠమని భావింపబడి సేవించబడుతున్న, సేవించి రక్షించబడుతున్న, రక్షిస్తున్నటువంటి తిరుమల కొండ. ఈ కొండను చూడడం పుణ్యం, ఈ కొండ పక్కన ఉండడం ధన్యం, ఈ కొండలరాయిని సేవించడమే జీవితానికి సార్థకత. స్వామిని కేవలము పువ్వులతోనో, ధూపంతోనో, దీపంతోనో, నివేదనతోనో కాకుండా అక్షరాలతో కూడా స్వామిని సేవించవచ్చు అన్నమయ్యలాగా. మరి ఇప్పుడు మనం స్వామిని అలా సేవించుకుంటూ వెళ్దాం. కట్టెదురా వైకుంఠం కానాచైన కొండ, తెటలాయ మహిమలే తిరుమల కొండ, తిరుమల కొండ. కట్టెదురా వైకుంఠం కానాచైన కొండ, తెటలాయ మహిమలే తిరుమల కొండ, తిరుమల కొండ. వేదములే శిలలై వెలసిన దీపమున్నా, కట్టెదురా వైకుంఠం కానాచైన కొండ, తెటలాయ మహిమలే తిరుమల కొండ, తిరుమల కొండ. గోవింద గోవింద, చూడండి ఈ పంపదానాన్ని, చూడండి ఈ నిలువెచ్చని సూర్యుని యొక్క కాంతిలో వెలుగుతున్న మా ఆనందం చూడండి. తిరుమల కొండ ఎప్పటికీ శోభాయమానమై ఆనందాన్ని పంచేటువంటి, ఆనంద నిలయుండేటువంటి కొండ. ఈ కొండ పైన ప్రవేశించడం, ఈ కొండ పైన జన్మించడం, ఈ కొండ దగ్గర జీవించడం ఎన్నో జన్మల పుణ్యం. ఇటువంటి కొండని, ఇటువంటి కొండల రాయిని ఒక ధన ప్రసాదిత వస్తువుగా భావించేటువంటి నీచులు, వాళ్ళు పెద్ద స్థాయిలో ఉండేటువంటి మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, వాడు ఏ స్థాయి వాడైనా సరే ధర్మాన్ని నాశనం చేయాలనుకునే ప్రతివాడు నశించిపోతాడు. మనకి గతం చెబుతుంది 14 ఏళ్ల క్రితం ఏమైందో, అయినా కూడా మన ఇంగితం పనిచేయక, మన జ్ఞానం తలకెక్కగా ధర్మాన్ని నాశనం చేయాలనుకుంటాం. కోట్లాది మంది ఎవరూ పిలవకుండా వస్తున్నారే, కోట్ల కొద్ది ధనాన్ని ఇస్తున్నారే, ఆయన లేకపోతే ఇవన్నీ జరుగుతాయా? కాబట్టి బుద్ధిమంతులై ఈ జన్మని మనం సార్థకం చేసుకున్నాం. అన్నమాచార్యులు వారు ఈ కొండ మీద నేను ఒక గడ్డిపోచయి పుడితే చాలు అన్నాడే, అటువంటి స్వామిని, స్వామిని సేవించే చేతుల చేతులట, ఆ స్వామిని దర్శించే కన్నుల కన్నులట. అలాగా ఆ స్వామిని సేవించడానికి కాకపోతే ఈ జన్మ ఎందుకండి? ఈ దారి మామూలు దారి అనుకుంటున్నారా? ఇది వైకుంఠపు దారిది, ఇది వైకుంఠపు దారి. అందుకనే అన్నమయ్య స్పష్టంగా చెప్పాడు, ఎదుట ఎవ్వరు లేరు ఇంత విష్ణుమయ, ఎదుట ఎవ్వరు, అలా చూడండి అటుది, ఎదుట ఎవ్వరు లేరు ఇంత విష్ణుమయ, హరిదాస వర్గమైన వారికి ఎదుట, ఎదుట ఎవ్వరు లేరు ఇంత విష్ణుమయ. ముంచిన నారాయణ మూర్తులే జగమెల్ల, అచ్యుత నామములే ఈ అక్షరాలెల్ల, ముంచిన నారాయణ మూర్తులే జగమెల్ల, అంచిత నామములే
అక్షరాలెల్లా పొంచి ఉన్న చేతి వారికి ఎదుట ఎవరు లేరు ఎంత విష్ణుమయ గోవిందాని నామోచారణ కొల్లలు దొరకెను మనకి గురు హరి ఇలా పెట్టేదాన్ని వచ్చేస్తుంది అలాగే నా వాయిస్ కూడా వచ్చేస్తుంది అంతే గోవిందాది నామోచారణ కొల్లలు దొరకెను మనకిప్పుడు ఆవల నీవల నొరగుమ్మలుగా ఆడుదమీతని పాడుదము గోవిందాది నామోచారణ కొల్లలు దొరకెను మనకిప్పుడు సత్యము సత్యము సకల సురలలో నిత్యుడు శ్రీహరి నిర్మలుడు సత్యము సత్యము సకల సురలలో నిత్యుడు శ్రీహరి నిర్మలుడు ప్రత్యక్షమిదే ప్రాణుల లోపల ప్రత్యక్షమిదే ప్రాణుల లోపల అత్యంతము శరణన రోహితని ప్రత్యక్షమిదే ప్రాణుల లోపల అత్యంతము శరణన రోహితని గోవిందాది నామోచారణ కొల్లలు దొరకెను మనకిప్పుడు చాటెద చాటెద సకల వేదములు పాలించిన హరి పరమమని చాటెద చాటెద సకల వేదములు పాలించిన హరి పరమమని కూటస్థుడితడు గోపవధూపతి కూటస్థుడితడు గోపవధూపతి శరణన రోజనులు కూటస్థుడితడు గోపవధూపతి తని శరణన రోజనులు గోవిందాది నామోచారణ కొల్లలు దొరకెను మనకిప్పుడు నిలుచున్న వెంకట విభుడు వలసిన వారికి వరదుండేతడు వలసిన వారికి వరదుండేతడు కలడు కలడనరో కలిమణ రోజనులు వలసిన వారికి వరండితడు కలడు కలడనరో కలిమన రోజనులు గోవిందాది నామోచారణ కొల్లలు దొరకెను ఆవల నీవల నొరగుమ్మలుగా ఆడుదమీ తల్లి పాడుదము గోవిందాది నామోచారణ కొల్లలు దొరకెను మనకిప్పుడు చకాయ కళ్యాణ నిదయే నిదేతిన శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళాశాసన పరైర్మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం.
కళ్యాణాద్భుతగాత్రాయ కమితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం క్షయకాంతాయ కళ్యాణ శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. చూసారా ఇక్కడ ఆర్చీలు ఉండేవి, ఆర్చీలు తీసేశారు, మళ్ళీ పెడతారు అని నమ్మకం లేదు. నీచుల కాలంలో తిరుమల ఉన్నది, పురాతనమైన పార్వేట మండపాన్ని కూల్చేశారు డబ్బుల కోసమో తెలీదు. చారిత్రక ఆనవాళ్ళు నిలబెట్టిన చారిత్రక ఆనవాళ్ళు చెరిపివేయడానికో తెలీదు. వెంకటేశ్వర స్వామి నీ కొండకు నీవే రప్పించుకో, ఆ పదమొక్కులు నీవే ఇప్పించుకో, నీ కొండకు నీవే రప్పించుకో. ఓ తిరుమల వెంకటరమణ, ఈ పాట ఇప్పుడు మార్చి పడాలి. నీ కొండను నీవే రక్షించుకో, అధర్మ పాలకుల నిండి నీ కొండను నీవే రక్షించుకో. కరుణే లేని ఎట్టి ఒకడొచ్చెను, ధర్మమే తెలియని ఎట్టి మరొకడుండెను, నీ కొండను నీవే రక్షించుకో. పొట్టు పెట్టుకోని బోడి ముఖాలయ్యా, నీ డబ్బులతోనే వారికి సుఖాలయ్యా. ఒక శాతం నీ ధనము మింగాలనుకున్నారు, ఒక శాతం నీ ధనమును మింగాలనుకున్నారు. తరచి తరచి ఊస్తే, తరచి తరచి ఊస్తే వంగినట్టు ఉన్నారు, తరచి తరచి ఊస్తే వంగినట్టు ఉన్నారు. నీ కొండను స్వామి, నీ కొండను నీవే రక్షించు. Yes, I can.